చిరకాల ప్రత్యర్థులైన భారత్ పాకిస్తాన్ జట్లు గతంలో ప్రపంచ కప్ మ్యాచ్లో 12 సార్లు తలపడ్డాయి. ఈ 12 మ్యాచ్లో టీమిండియానే గెలిచింది. అయితే ఆదివారం జరిగిన వరల్డ్ కప్ T20 మ్యాచ్లో మాత్రం టీమిండియా 10 వికెట్ల తేడాతో పాక్ చేతిలో ఘోర పరాజయం పాలైంది. పాకిస్తాన్పై అజేయంగా ఆధిపత్యం చెలాయిస్తున్న భారత్ ఈసారి కూడా విజయం సాధిస్తుందని చాలామంది భావించారు. 13-0 ఆధిక్యతో మరో రికార్డు నెలకొల్పుతుందని అందరూ అంచనా వేశారు. నిజానికి మ్యాచ్కు ముందు ఒక్కరు తప్ప మిగతా ఇండియన్స్ వేసిన అంచనాలన్నీ తలక్రిందులయ్యాయి. ఆ ఒక్కరే టీమిండియా మాజీ కెప్టెన్ మహేందర్ సింగ్ ధోని. ఎంఎస్ ధోని ఈ ఓటమిని 5 ఏళ్ల క్రితమే ఊహించాడు. విన్నింగ్ రికార్డులతో గర్వపడాల్సిన అవసరమేమీ లేదు. ఏదో ఒక సమయంలో మనము ఓటమి చవిచూడాల్సి వస్తుందని ధోని 2016 T20 వరల్డ్ కప్ సందర్భంగా చెప్పారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. మేం పాకిస్తాన్పై వరుసగా 11 మ్యాచ్ల్లో గెలుపొందామని గర్వంగా ఉన్నారు. ఒక వాస్తవాన్ని కూడా గుర్తుంచుకోవాలి, అదేంటంటే ఏదో ఒక సమయంలో మనం కూడా ఓడిపోతాం. ఆ సమయం బహుశా ఈరోజు రావచ్చు, లేదా 20 ఏళ్ల తరువాత, లేదా 50 ఏళ్ల తరువాత అయినా రావచ్చు. కానీ మనం ఎల్లప్పుడూ గెలుస్తూనే ఉండడం అసాధ్యం, అది అందరికీ తెలుసు అని ధోని భవిష్యత్తులో ఎదురయ్యే పరిస్థితులను ఖచ్చితంగా అంచనా వేశారు. అప్పట్లో ధోని నేతృత్వంలో టీమిండియా 6 వికెట్ల తేడాతో పాక్ను ఓడించింది. కానీ 5 ఏళ్ల తర్వాత ధోని ముందుగా ఊహించినట్లే T20 వరల్డ్ కప్లో భారత్ను పాకిస్తాన్ మట్టి కరిపించి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పాకిస్తాన్ ఓపెనర్ బాబర్ ఆజం మహమ్మద్ రిజ్వాన్ అర్ధ సెంచరీలతో 100 వికెట్ల తేడాతో భారత్ను చిత్తు చేశారు. దాని ఫలితంగా ఇరు జట్లు 13 సార్లు ప్రపంచ కప్లో పోటీ పడితే భారత్ మొదటిసారిగా ఓటమిని రుచి చూడాల్సి వచ్చింది. ఇంటర్నేషనల్ T20లో 10 వికెట్ల తేడాతో ఓడిపోవడం కూడా భారత్కి ఇదే మొదటిసారి కావడం గమనార్థం. ఈ ఓటమి తర్వాత ధోని మాటలను ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకుంటున్నారు. ధోని తెలివైన మాటలతో అంగీకరిస్తూ క్రికెట్ ఆటలో ఏదీ శాశ్వతం కాదని కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టుకు మెంటర్గా ఉన్న ధోని నిన్న మ్యాచ్ ముగిసిన తర్వాత ఆజం, ఇమాద్ వసీం వంటి పాకిస్తాన్ ఆటగాళ్లను ఆప్యాయంగా పలకరించి అభివందనాలు తెలిపారు. ధోని చాటిన క్రీడాస్ఫూర్తి అందరినీ ఫిదా చేస్తుంది. ప్రస్తుతం ధోని పాక్ ఆటగాళ్లు నవ్వుతూ మాట్లాడుతున్న సన్నివేశాలకు సంబంధించిన ఫోటోలు ట్విట్టర్లో వైరల్గా మారాయి. ఇదే విషయం, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లవ్ యూ రజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.